యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామ బీచవయ్యం జిల్లా అధికార ప్రతినిధి రాజం నగేష్ వివాహానికి బీజేపీ నాయకులు మాజీ ఆలేరు శాసనసభ్యుడు భిక్షయ్య గౌడ్ హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో మసీద్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. మజీ సెక్రటరీ బాబు అలానే ఈరోజు సినిమా సీజన్లో మరి ఇఫ్తార్ విందుకి హాజరైన మన పెద్దలు స్పీకర్ గారు గౌరవులైన సుధాకర్ రెడ్డి గారికి మరి మీరు ఏ విధంగా అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరందరూ కూడా అదే విధంగా ప్రేమించాలని నేర్పడతాను. మీరు ఏ ప్రేమంటే మీకు చూసినాను. ఇక్కడ మీ అందరూ ఐక్యతను ఉంటే రాబోయే రోజుల్లో ప్రతిదీ అనే సందర్భంగా చెప్పాలి కదా చెప్తున్నాను. రాబోయే రోజుల్లో దేశ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రకరకాల పరిస్థితులు ఉంటుంది. మునియాలగూడలో మీకు ఎలాంటి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 75వ స్వతంత్ర అమృత మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. Thank you.
శ్రీనివాస్ గారికి అదే విధంగా గౌరవ ఎంపీపీ అఖండపేట ఆ రోజు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి జూన్ ఫస్ట్ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో ముందుకు వస్తున్నారు నియోజకవర్గం అంతా. అందరికీ నమస్కారం. ఈరోజు తో సమానమైన వైద్య బృందాలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇది మాట్లాడి వెళ్ళిపోయినమా అని కాదు, ఒక్కసారి తిరిగి చూస్తే తెలుస్తుంది మన ఆరోగ్యం ఏ విధంగా కాపాడు బాధ్యత. ఇది చెప్పుకోవడానికి అది కావచ్చు, కానీ వీటన్నిటి మీద అందరికీ అవనాబాద్ లో నిర్వహించినందుకు నిజంగా బానోతు విజయ్ నర్సయ్య మెడికల్గా వచ్చేసి వాళ్ళు చెక్ చేస్తారు, డ్రెస్సింగ్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి. గౌరవ మంత్రి గారు హరిచంద్ర గారు వచ్చినప్పుడు నేను కోరడం జరిగింది అన్న. ఇప్పుడు మీరు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ లెక్క ఉన్నారు, మరి మీరు సపోర్ట్ చేస్తే ఇక్కడ అంతా హాస్పిటల్ బాగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ పబ్లిక్ బాగా ప్రజలందరూ కూడా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పి నేను మాట్లాడినప్పుడు వెంటనే స్పందించి ఒక రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పి డాక్టర్ రమేష్ రెడ్డి గారితో ఒక రివ్యూ మీటింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వెంటనే ఈ పాత హాస్పిటల్ అంతా కూడా రిపేర్ చేయించాలని చెప్పి 86 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ అయినాయి మనకి. ఇక్కడ 88 లాక్స్ శాంక్షన్ అయినాయి మనకు. వెంటనే రిపోర్ట్ని కూడా టేకప్ చేసేసి ఆ 20 బెడ్ హాస్పిటల్ కూడా మనకు అందుబాటులో వచ్చినట్టు కూడా చేద్దామని చెప్పి. ఇదే కాకుండా అదనంగా ఎవరికైనా కానీ కిడ్నీస్ ఫెయిల్ అయ్యారంటే ఆ కిడ్నీ కోసం మనము రెగ్యులర్ డయాలసిస్ కోసం మనం సిద్ధిపెట్టుకో కరీంనగర్కో హన్మకొండకో లేకపోతే హైదరాబాద్కో పోకుండా ఇక్కడే 5 బెడ్స్ మనకు ఇవాళ డయాలసిస్ యూనిట్స్ కూడా మనకి ఇక్కడ శాంక్షన్ అని అవి త్వరలో కూడా రాబోతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇంకా మీకు రిక్వైర్మెంట్స్ కూడా కొన్ని అడిగినా మేము ఇంకొక అడిషనల్గా 30 బెడ్ హాస్పిటల్ కూడా మాకు చేయాలి, లేకపోతే 80 బెడ్ హాస్పిటల్ అవుతుంది. ఇంకో 5 బెడ్లు కనుక మాకు డయాలసిస్ ఇచ్చారంటే ఇంకొక 10 బెడ్ మాకు ఐసీయూ ఇచ్చారంటే దాదాపు 99-96 దాంట్లో మేము వచ్చేస్తాము. మాకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ హాస్పిటల్ ఉంటుంది. దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు అందరికి బాగా ఉపయోగపడుతుంది హాస్పిటల్ అని కూడా కోరడం జరిగింది. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని హిప్నెల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.